నమస్కారం అండి. డైరెక్ట్గా కథల్లోకి వెళ్దాము. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని మీద ఒక అందమైన పక్షుల జంట కాపురం చేస్తుంటుంది. తమ సంతానోత్పత్తికై కష్టపడి అవి ఒక 5-6 గుడ్లు చాలా రోజులకు పెట్టుకోగలుగుతాయి. వాటిని అపురూపంగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. అంతలోనే ఒకరోజు ఇవి రెండు కూడా అత్యవసరంగా ఆహారం నిమిత్తం ఇంకా కొన్ని పనుల కొరకు బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకు ముందేమో ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి వెళ్ళిపోయేది. ఆ రోజు ఎందుకో రెండు పక్షులు కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సరే అని గుడ్లకు జాగ్రత్తగా చూసి బెగ్గగానే వదిలి వెళ్తే సాయంత్రం వచ్చి చూసేవరకు ఒక పాము కిందికి దిగుతుంటూ కనిపిస్తుంది. ఇవి భయపడుతూ తమ నెట్ గూడులోకి తొంగి చూస్తాయి. ఒక్క గుడ్డు కూడా కనపడదు. వాటికి పరిస్థితి అర్థమవుతుంది. రెండు చాలా దుఃఖిస్తాయి. అయితే ఆడపక్షి విపరీతంగా బాధపడుతుంటుంది, ఏడుస్తుంటుంది. మగపక్షి కొద్దిసేపు బాధపడి ఏడ్చి ఆ తర్వాత దీర్ఘాలోచనలో పడుతుంది. ఏమిటి దీనికి పరిష్కారం? అదే పెద్ద జంతువు, విష జంతువు, మనమా చిన్న పక్షులం అని దానికి ఒక ఆలోచన తడుతుంది. వెంబడే ఎగురుకుంటూ రాజమహల్కు వెళ్తుంది. అక్కడ దగ్గరలోనే ఉన్న రాజమహల్కు వెళ్తుంది. అక్కడ రాణిగారు తోటలో ప్రవేశించి చూస్తే ఆ దేశపు రాణిగారు కొలనులో స్నానం ఆచరిస్తుంది. ఆ పక్కనే భటులు వాళ్ళంతా కాపలా ఉన్నారు, లేడీస్. వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గట్టు మీద పెట్టిన ఆమె నగ, వజ్రాల హారం ముక్కును కరుచుకొని మెల్లగా వాళ్ళు తమ ఎంబడి బయలుదేరి వచ్చే పద్ధతిలో ఆకాశంలో ఎగురుకుంటూ బయటకు వెళ్తుంది. ఆ భటులు వాళ్ళంతా భయపడి రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో, రాణిగారు కూడా ఎంత పెద్ద శిక్ష వేస్తారో అని దాని వెంబడి పరిగెత్తుకొస్తుంటారు. అది మెల్లమెల్లగా వాళ్ళను తన వెంబడి తీసుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్న ఆ పుట్టలో ఈ హారం జార విడుస్తుంది. వాళ్ళు వెంబడే ఒక 10-20 మంది ఈటెలతో బరిసెలతో ఆ పుట్టను తవ్వి చూస్తే అందులో వజ్రాల హారం కనపడుతుంది. అదేవిధంగా పాము కూడా బయటకు వస్తుంది. దాన్ని చూసి అప్పుడే చంపేస్తారు. అప్పుడు ఆ హారాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు పైనున్న ఆడపక్షి చాలా సంతోషిస్తుంది. మనకు ఈ రాక్షస పీడ విరగడైపోయింది. అవును, నీకు ఆలోచన ఎట్లా వచ్చింది అని అంటుంది. ఎట్లా రావడం ఏమిటి? కష్టకాలంలో ఉన్నప్పుడు బాధపడి ఏడుచుకుంటూ కూర్చుంటే ఆ పుట్టించిన భగవంతుడు కూడా మన కష్టాలు తీర్చడు. పక్కోళ్ళు ఎవరో రారు. మనకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు. ఆహారం ఇచ్చాడు, గూడు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, అన్నీ పనులు చేసుకోవడానికి శక్తి ఇచ్చాడు. మరి అలాంటప్పుడు మన పనులు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు ఆలోచించి ఏం చేయాలా అని ఆలోచిస్తే ప్రశాంతమైన మా మనస్సుతో అదే ఆలోచన తట్టుతుంది. నేను చేసిన పని కూడా అదే, నీకు ఎన్నో బాధపడకు, ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయినాయంట. అప్పుడు ఇద్దరు మళ్ళీ హాయిగా ఆ చెట్టు మీద కాపురం చేస్తుంటారు. ఇందులోని నీతి, కష్టకాలం వచ్చినప్పుడు, ఇప్పుడు మన పాండమిక్ టైం, మన జీవితంలో ఒక 100 ఏళ్ళు జీవితం అనుకుంటే ఒక 2 సంవత్సరాలు పోయింది. ఆ 2 సంవత్సరాలు పోయిన 2 సంవత్సరాల గురించే మనం ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ చదువులన్నీ పోయినాయి, వ్యాపారం పోయింది, నష్టం వచ్చిందని ఆలోచించకుండా ఇక ముందు కార్యక్రమం ఏమిటి? అసలు ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇప్పటి కూడా పోయిందని ఏమి ఖచ్చితమేమి లేదు. ఇంకా కష్టాలు రావని కాదు, మన కష్టాలు ఉండేటి ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఇది ఒకటి వచ్చింది. ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. ప్రపంచము లెవెల్లో చూస్తే ఇంకా చాలా పరిస్థితులు మారిపోతున్నాయి. అటువంటప్పుడు మనము ఎప్పటికప్పుడు మన బుర్రకు పదును పెట్టి ధైర్యంతో ఆ గండం నుంచి ఎలా బయటపడాలి, ఎలా ముందుకు సాగాలి అది ఆలోచించాలి. గడిచిన దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం గమనించి
ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.